ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైస్థదులకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికూరు గ్రామానికి చెందిన అభ్యదయ రైతు శ్రీ అడబాల రాజమోహన్ గారు ఆర్బికే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే రాజమోహన్ గారు వీరు వరి పంటలో తెగుళ్ల నివారణకు తక్కువ ఖర్చుతో వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు రాజమోహన్ గారు మీరు వరి పంట ఏ విధానంలో సాగు చేస్తారు మేము రెండు ఎకరాలు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తున్నామండి రెండు ఎకరాలు కెమికల్లో చేస్తాం ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంటలో పొడతగుల నివారణకు ఏమేమి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు పొడతగుల నివారణ కొరకు పేడ మూత్రం ఇంగువ ద్రావణాన్ని తయారు చేసుకుని మనం పిచికారీ చేస్తామండి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్నప్పుడు జీవామృతం ప్రతి పదిహేను రోజులకి పిచికారి చేస్తుంటాం అండి పొడతగులు వచ్చి రాకమునిపోయి పేడ మూత్రం ఇంగ ద్రావణం కూడా కలిపి పిచికారి చేస్తుంటాం పొడతగిలి ఆశించకుండా గట్టులని శుభ్రపరచుకుంటాం వరిచాలలోని క్లీన్ కల్టివేషన్ కలుపు లేకుండా చేసుకుంటాం తర్వాత గట్టు చుట్టూ కూడా గూడోమానసస్ ఫ్లోరసిన్స్ను పిచికారి చేయటం ఈ చర్యల ద్వారా పొడతగిలిని అదుపులో ఉంచగలుగుతున్నాం ఒక మూడు లీటర్లు కొబ్బరి నీళ్ళు తీసుకుని జీవామృతం పిచికారి చేస్తున్నప్పుడు మనం పిచికారి చేయటం వల్ల కూడా పొడతగిలి అదుపులో ఉంటుందండి వరి పంట రబీ సీజన్ లో కూడా వేస్తారు కదా అప్పుడు అగ్గి తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది అగ్గి తెగులు నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడతారు తెగులు మనకి అదుపులో ఉండాలంటే మారేడు పత్రాలను సేకరించి ఆవు మూత్రంలో కలిపి ఉడకబెట్టిన తర్వాత మారేడు కషాయం అంటాం ఈ కషాయాన్ని జీవామృతంలో కలిపి పిచ్చికారి చేస్తాం ఈ అగ్గిదేలు ప్రారంభ దశలో పిచికారి చేస్తే సమర్థవంతంగా నివారణ అవుతుందండి చాలా తక్కువ ఖర్చుతో ఈ తెగుళ్ళ నివారణ చేస్తారు అవునా ఇప్పుడు తెగులు ఆశించిన తర్వాత పిచికారీ చేస్తారా లేకపోతే ముందే పిచికారీలు చేస్తారా వాతావరణంలోని మనకి తెగులు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు తెగుల్ని తట్టుకోలేని రకాలు సాగు చేస్తున్నప్పుడు తెగులు రాకుండానే పిచ్చికర చేయాలండి ఒకవేళ ఈ మొండి రకాలు కొద్దిగా తెగులు తట్టుకునే రకాలు సాగు చేస్తుంటే కనుక కాలంలో అది తెగులు ప్రారంభమైన పిచికారీ చేస్తాం వరి పంటలో తక్కువ ఖర్చుతో తెగుళ్ళ నివారణ పద్ధతుల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు